రజాకార్ మూవీ డైరెక్టర్ పేటా సత్యనారాయణ గారు ఉన్నారు. రజాకార్ అనే మూవీని ఎందుకు తలపెట్టారు? ఇక్కడ స్వాతంత్రం వచ్చింది సెప్టెంబర్ 17 అయితే, ఆగస్టు 15 అంటారు. సెప్టెంబర్ 17 అనేది ఎవరికి తెలియదు? కాశ్మీర్ ఫైల్స్ అనేది ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో మనకు తెలుసు. ఇక్కడ కూడా హైదరాబాదీలో అప్పుడు ఆ కాలంలో అనుభవించినటువంటి మారణ కాండ వల్ల వాళ్ళు పడ్డ నానా ఇక్కట్లు ఏవైతే ఉన్నాయో అవి చెప్పాలనుకున్నారా? వ్యవస్థలో నిజాం అండ చూసుకొని, నిజాం నీడ చూసుకొని భూస్వాములు, పెత్తందారులు, గుత్తేదారులు, రజాకారులు, పటేళ్ళు, మాల్ పటేళ్ళు, పట్వారీలు, ప్రతి వాడు ఆడుకున్నారు. కానీ దీనికి కొంతమంది మతం రంగు పులిమే అవకాశాలు కనిపిస్తున్నాయి కదా, దానికి మీరేం చెప్తారు? ఓంకారం వినిపించకూడదు, కాషాయం కనిపించకూడదు అని చెప్పి ఎక్కడైతే కనిపించిందో అక్కడ తగలబెట్టాలి ఊర్లని అని చెప్పి ఊర్లకు ఊర్లు తగలబెట్టిన ఆధారాలు. మీ సినిమాకి సంబంధించి సెన్సార్ దగ్గర ఏమైనా సమస్యలు ఎదుర్కొన్నారా? దీన్ని వివాదంగా తీసుకుంటే వివాదమే, ఇతిహాసంగా తీసుకుంటే ఇతిహాసం. మీరు వివాదంగా తీసుకొని దీన్ని వివాదం చేసి మా చరిత్రని మళ్ళీసారి తొక్కేయాలని చూడదు. మోస్ట్ కమర్షియల్ డైరెక్టర్ శిష్యుడై ఉండి, కె రాఘవేంద్ర గారి శిష్యుడైండి, చరిత్రను చెప్పాలి అనే తపనతో. సో ఇప్పుడున్న ఈ చరిత్ర చెప్పడం అనేది ఎన్నిటికీ చేసింది ఒక ఎత్తు, ఇది ఒక ఎత్తు, అడుగు అడుగున గండంతో కూడింది. అనసూయకి ఈ సినిమా ద్వారా తర్వాత ఎలాంటి పేరు వస్తుందని మీరు చేస్తారు? ఆల్రెడీ వచ్చింది సార్. ఆయన ఆవిడకి కాసుల పేరు కానీ, ఆవిడ హెయిర్ స్టైల్ కానీ, సారీ కానీ, ఆవిడ ముఖంలో ఆ లిరిక్ దగ్గ హావభావాలు, ఎక్స్ప్రెషన్స్ కానీ అవన్నీ చెప్పుకుంటూ వెళ్తున్నారు. గూడూరు నారాయణ రెడ్డి గారు బీజేపీ వ్యక్తి కాబట్టి ఇది ఒక పార్టీకి వాళ్ళు తీసిన సినిమాగా ముద్రపడే అవకాశాలు ఉన్నాయి కదా. మేము అసదుద్దీన్ ఓవైసే రజాకారులు ఉండేవాళ్ళు, బట్ వాళ్ళు పాకిస్తాన్ వెళ్ళిపోయారు, మంచోళ్ళు ఇక్కడ కూడా చెప్తున్నాడు, అతనే సైడ్కి ఉన్నాడు. వీళ్ళకెందుకు? ట్రేలర్ రిలీజ్ అయినప్పుడు కానీ, ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు కానీ ఒక వర్గం నుంచి మీకు ఏమన్నా అటువంటి? తనకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది, వాళ్ళ తాతని చంపింది రజాకార్. భీమ్స్గా వాళ్ళ సొంత తాతని వాళ్ళ ఫ్యామిలీ ముందే నరికి చంపింది రజాకార్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే, మల్లికార్జున్ ఖర్గే. ఆయన 7 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు రజాకారులు ఆయన ముందు వాళ్ళ అమ్మని వాళ్ళ చెల్లిని చంపేసే చరిత్ర ఉంది. కాబట్టి ఇక్కడ ఏది ఆగిపోవడానికి లేదు, ఇది బీజేపీ సినిమా అంతకన్నా కాదు. వెల్కమ్ టు అవర్ ఛానల్, నేను యజ్ఞమూర్తి. ఇప్పుడు మన ముందు రజాకార్ మూవీ డైరెక్టర్ ఏటా సత్యనారాయణ గారు ఉన్నారు. ఇటీవల కాలంలో ఆ సినిమాకి సంబంధించినటువంటి టీజర్ కానీ, సాంగ్స్ కానీ, లేటెస్ట్గా రిలీజ్ అయినటువంటి ట్రైలర్ కానీ ఒక రకంగా సంచలనం సృష్టించాయి. మన స్వాతంత్రం, దేశానికంతా స్వాతంత్రం వచ్చినప్పుడు హైదరాబాద్ మాత్రం ఒక సపరేట్ సంస్థానంగా ఉండిపోయింది. ఆ టైంలో నిజాం కాలంలో రజాకారులు సాగించినటువంటి అరాచకాలు, దౌర్జన్యాలు, మరణకాండ వాటినన్నింటినీ కూడా చిత్రీకరిస్తూ ఆయన రజాకార్ మూవీని డైరెక్ట్ చేశారు. గూడూరు నారాయణ రెడ్డి గారు నిర్మించారు. సో ఆ సినిమా త్వరలో మన ముందుకు రాబోతుంది. ఆ సినిమాకు సంబంధించి, ఆ సినిమా నిర్మాణంలో జరిగినటువంటి విశేషాలు, ఎందుకు ఇప్పుడు ఆ సినిమా తీయాల్సిన అవసరం వచ్చింది, ఆ విషయాలను కూడా సత్యనారాయణ గారు తెలుసుకుందాం. నమస్తే సత్యనారాయణ గారు. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్. సో రజాకార్, సో రజాకారులు అంటే మనందరిలోకి కూడా ఒక అభిప్రాయం అయితే ఉంది. వాళ్ళు సాగించినటువంటి దమనకాండ ఏదైతే ఉందో చాలా అమానవీయంగా జరిగిందని, అప్పట్లో పిల్లలు, స్త్రీలు, వృద్ధులు అని కూడా చూడకుండా వాళ్ళు సాగించిన మారణకాండ అత్యంత పాశవికమైందని చెప్పేసి చరిత్ర చెబుతూ ఉంటుంది. దాని మీద చాలామంది పుస్తకాలు కూడా రాశారు. సో ఇప్పుడు ఈ సందర్భంలో రజాకార్ అనే మూవీని ఎందుకు తలపెట్టారు మీరు? ఎందుకు చేయాలి సార్ అంటే, మామూలుగా ఈ జనరేషన్కి గత చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది, మంచి కోసం కానీ చెడు కోసం కానీ. మనం ఈరోజు ఇంత ప్రశాంతంగా ఎందుకున్నాము అంటే, మన పూర్వీకులు చేసిన పోరాటం, వాళ్ళ త్యాగ ఫలితం, వాళ్ళు పడ్డ కష్టం. ఇప్పుడు మన నాన్నది, తండ్రిది, తాతది గొప్పతనం తెలియకపోతే, మన హిస్టరీ తెలియకపోతే, మన అస్తిత్వం తెలియకపోతే మన బ్రతుకు అర్థం లేదు. ఇప్పటి వరకు ఏ చరిత్ర పుస్తకాల్లో చూసినా ఎక్కడి నుంచో వచ్చిన రాజులు, దండెత్తి వచ్చిన రాజులు, ఇద్దరు భార్యలు, ముగ్గురు భార్యలు, వాడి రాసలీలలు, ఇలాంటి కార్యకలాపాలు ఏదో చెప్పుకుంటూ వచ్చారు. దేనికి ఉపయోగపడిందో నాకు అర్థం కాలే ఈరోజుకి. కానీ ఈ ప్రాంత చరిత్ర మెయిన్ ఏంటంటే సార్, నీకు ఎప్పుడు స్వాతంత్రం వచ్చిందో నీకే తెలియని ఏమంటారు, దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాం ఇక్కడ. ఓకే. హైదరాబాద్, హైదరాబాద్ సంస్థానం.
ఇక్కడ స్వాతంత్రం వచ్చింది సెప్టెంబర్ 17 అయితే, ఆగస్ట్ 15 అంటారు, సెప్టెంబర్ 17 అనేది ఎవరికి తెలియదు. ఏదో ఆ డేకి ఏదో ఉంది, మొత్తం ఉన్నదంటే ఆ రోజుకి ఏదో ఉంది సెప్టెంబర్ 17 అంటే. యాక్చువల్ 1947 కూడా కాదు, ఇయర్ కూడా కాదు. అవును, ఎవరికి తెలియదు, అది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని ఈవెన్ ఎంత సిగ్గు చేయటంటే రాజకీయ పార్టీలు కూడా ఎవరికి వాళ్ళు మన అస్తిత్వాన్ని కప్పేస్తూ వాళ్ళ అవసరానికి ఉపయోగంగా మార్చుకుంటూ వచ్చారు. అందరూ అంటే ప్రజలందరినీ కూడా ఓటు బ్యాంకుగా చూడటం వల్ల వచ్చిన సమస్య 1000% ఓన్లీ ఓటు బ్యాంకుగా వాళ్లకు ఆ క్షణం ఓటేస్తే చాలు, ఏం మాట్లాడితే ఓటేస్తారు అనే పంతాలో గతాన్ని, గత చరిత్రని, పోరాటాన్ని కూడా మర్చిపోయే పరిస్థితి. సో ఈ ప్రాంతంలో పుట్టినవాడిగా నాకు ఆ బాధ్యత ఉంది, నాలాంటి వాళ్లకు, మీలాంటి జర్నలిస్టులకి చాలా బాధ్యత ఉంది. సో కాబట్టి ఏంటంటే నాకు వచ్చిన అవకాశంలో అలాంటి సినిమా చేస్తే బాగుంటుంది అనిపించింది. అదే ముందు అదే టేకప్ చేశాను, ఎందుకంటే మీరు దీనికి రచయిత కూడా మీరే. అవునండి. దాంట్లో చూస్తే ట్రైలర్లో చూస్తే హైదరాబాద్ను మరో కాశ్మీర్ కానివ్వను అని చెప్పి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏదైతే డైలాగ్ చెప్పాడు, అది అది చూడంగానే 2 ఏళ్ల క్రితం వచ్చినటువంటి కాశ్మీర్ ఫైల్స్ కూడా గుర్తుకొచ్చింది. సో కాశ్మీర్ ఫైల్స్ అనేది ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో మనకు తెలుసు. అవును అవును. సో ఇప్పుడు అంటే అది మీకు ఏమన్నా ప్రేరేపణ కలిగించిందా, కాశ్మీర్ ఫైల్స్? ఎట్లయితే ఆ కాశ్మీర్ ప్రజల గురించి, అక్కడ పండిట్ల గురించి ఆ సినిమాలో చెప్పారో, ఇక్కడ కూడా హైదరాబాదీలో అప్పుడు ఆ కాలంలో అనుభవించినటువంటి ఆ మారణ కాండ వల్ల వాళ్ళు పడ్డ నానా ఇక్కట్లు ఏవైతే ఉంది అవి చెప్పాలనుకున్నారా? అంటే కాశ్మీర్ ఫైల్స్ అనే సార్, మేము ఈ సినిమా చేద్దాం అనుకొని టైటిల్ రిజిస్ట్రేషన్ అయిపోయి స్క్రిప్ట్ దాదాపు అయిపోయినాక కాశ్మీర్ ఫైల్స్ రిలీజ్ అయింది. ఓకే, అంటే కాశ్మీర్ ఫైల్స్ అనేది ప్రొడక్షన్లో ఉందనే విషయం అప్పుడు తెలియదా? నాకే కాదు, చాలామంది తెలియదు, మన సినిమా వాళ్ళకి కూడా తెలియదు. ఎందుకంటే రిలీజ్ అయ్యేంతవరకు తెలియదు కాశ్మీర్ ఫైల్స్, రిలీజ్ అయిన తర్వాత జనాల్లోకి వెళ్ళింది, మాకు తెలియదు ఆ విషయం. ఓకే, మేము నారాయణ రెడ్డి గారు నేను సినిమా చేద్దాం అనుకున్నప్పుడు ఏదో ఎందుకు మన హిస్టరీ చేద్దాం, మన రజాకారి చరిత్ర, ఎందుకంటే తను ఆ ప్రాంతానికి చెందినవాడే, నేను ఆ ప్రాంతానికి చెందినవాడే కాబట్టి అది చేద్దాం అనుకున్నాం. చేసిన తర్వాత స్క్రిప్ట్ వర్క్ చేసిన తర్వాత అప్పుడు చిన్న సందిగ్ధంలో ఉన్నాం, ఇది ఎంతవరకు ముందుకెళ్తుంది, ఒక హీరో లేడు, ఇక్కడ అంతా కమర్షియల్ హీరోల రాజ్యం నడుస్తుంది, కమర్షియల్ సినిమాల రాజ్యం నడుస్తుంది, బిజినెస్ ఏదేమైనా బిజినెస్గా ఆలోచిస్తారు రేపటి రోజు డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్స్ ఒక రావాలి ముందుకి, అప్పుడేంటి అనుకుని ఆలోచిస్తున్న టైంలో కాశ్మీర్ ఫైల్స్ వచ్చింది. ఆటోమేటిక్గా మాకు ఒక ధైర్యం వచ్చింది, ఓకే సినిమా చేయొచ్చు. ఆ తర్వాత కేరళ స్టోరీ వచ్చింది అలానే. అయితే ఏంటంటే సార్, ఇప్పుడు కేరళ స్టోరీ కానీ కాశ్మీర్ ఫైల్స్ కానీ, కాశ్మీర్ ఫైల్స్లో ఒక ప్రొటాగనిస్ట్ని చూపించి వాళ్ళ మదర్ని తీసుకొచ్చి ఒక కథగా తీసుకొని నిజాన్ని చెప్పారు. ఓకే, అంటే దానికోసం ఒక కల్పిత పాత్రను సృష్టించి అంతే కథగా తీసుకొని, మేబీ అనుకుంటున్నాను నేను, అతను మదర్ కోసం వెళ్తాడు అక్కడ, అప్పుడు సీనియర్ సిటిజన్స్ ఉంటారు కాశ్మీర్లో, తన మదర్ ఉనికిని తెలుసుకోవడం కోసం వెళ్ళి అంతా తెలుసుకుంటుంటాడు. ఇదంతా కూడా కల్పితం, నేను ఒక పాత్ర ద్వారా మొత్తం కథను చెప్పించే ప్రయత్నం, కల్పిత పాత్ర ద్వారా కథ నిజాన్ని చెప్పి నిజాన్ని చెప్పింది. ఓకే, కేరళ స్టోరీలో కొన్ని కల్పిత స్టోరీస్ ద్వారా ఒక నిజాన్ని, ఒక అంశాన్ని, ఇది జరుగుతోంది అని చెప్పుకుంటే. అవును, మత మార్పిళ్ళ గురించి, అది మత మార్పిళ్ళు కాదు, జిహాద్, లవ్ జిహాద్ గురించి, లవ్ జిహాద్. ఇక్కడికి వచ్చే టైంకి ఏంటంటే సార్, ఎక్కడ కల్పిత పాత్ర లేదు, కల్పించిన ఇన్సిడెంట్ అంతకన్నా లేదు, యాజ్ ఇట్ ఈజ్గా ఏం జరిగిందో అదే చెప్పి. అంటే ఎవరైతే ఈ అప్పటి కాలాన్ని పుస్తకాల్లో నిక్షిప్తం చేశారో ఆ పాత్రల్ని తీసుకున్నారు. యాజ్ ఇట్ ఈజ్గా చదివిన పుస్తకాలు కానివ్వండి, ఓకే, ఒక రకంగా పుస్తకాలు చరిత్రకు ఆధారాలు. అవును, పుస్తకాలే చరిత్రకు ఆధారాలు. సో చదివిన పుస్తకాలు తీసుకుంది కానివ్వండి, మేము ఎదుగుతున్న పరిస్థితులు, మాకు మా పూర్వీకులు చెప్పిన విషయాలు ఇప్పటికీ కూడా మా ఏరియాల్లో ఈ విషయాలు మాట్లాడుకుంటుంటారు. ఓకే, అమ్మో ఆ రజాకారు తిట్టినా కూడా ఉండాలి, కొంచెం టార్చర్ పెట్టేవాళ్ళు తిట్టినా ఆడికన్నీ రజాకారు బుద్ధులు ఉన్నాయి రాంటి, అంటే అంతగా నానుడిలాగా అయిపోయింది, నానుడిలాగా అయిపోయింది, వాళ్ళ దుర్మార్గాలు, అమ్మో ఆ నిజాం రాజు కంటే మించినోడు రో, కిరాతకులను ఆ నిజాం రాజు కంటే మించినోడు రో అంటారు. ఇప్పటి కూడా మా ప్రాంతంలో బండి వెనుక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్లో వస్తావు కొడుకో నిజాం సర్కరోడా అని పాడిన పాట, నక్క అండాలమ్మ ఉయ్యాల పాటలు ఉంటాయి, మా బతుకమ్మ పాటల్లో ఉయ్యాల పాటల్లో పాడుకుంటుంటారు రెగ్యులర్గా, అక్కడ కష్టాలు
తర్వాత మీరు ఏ బుక్ చదివినా, కాళోజీ గారి బుక్ చదివినా, దాశరథి గారి అది నా ఇప్పుడు నా తెలంగాణ కోడి రత్నాలు వీణ అనే లైన్ మాత్రమే హైలైట్ అయింది. కానీ దాని వెనక ముందు ఏముంది? దాశరథి అంటే ఫస్ట్ గుర్తు వచ్చేది ఆ లైన్లో గుర్తు వస్తుంది. కానీ దీనికి ఈ రెండు లైన్లకు ముందు రెండు లైన్లు ఏంటి, వెనక రెండు లైన్లు ఏంటి, అతను జైల్లో ఉన్నప్పుడు జైలు గోడల మధ్య రాసిన వర్డ్స్ ఏంటి, నిజమేనే. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి